డయాబెటిక్ ను నియంత్రించుకోవాలని రోగులకు సూచించారు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బిఎన్ రావు. షుగర్ వ్యాధి అనేక వ్యాధులకు కారకాలవుతాయని, లైఫ్ స్టైల్ మార్చుకోవాలని సూచించారు. వ్యాధి వచ్చాక బాధపడడం కంటే రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో రెటినోపతి ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో రెటినోపతి కంటి పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డిస్టిక్ వైస్ గవర్నర్ వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిద్ర సురేష్, ఆసుపత్రి చైర్మన్ కొండా వేణుమూర్తితో కలిసి ప్రారంభించారు. ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ బిఎన్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ మడేకర్ స్ఫూర్తితో ఏర్పాటైన కంటి ఆసుపత్రి సుదీర్ఘ కాలంగా అనేక వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. ఉచిత కంటి పరీక్షలతో పాటు సర్జరీలు, పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖర్చుతో కూడిన రెటినోపతి వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా రెటినోపతి ప్రత్యేక వైద్యురాలు డాక్టర్ శ్వేత రోగులకు పలు సూచనలు చేశారు. అంటే మన అందరికి కూడా ప్రజలకు ఏముంటుంది అంటే, మనకు ప్రతిదీ కూడా ప్రభుత్వమే చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది. కరెక్ట్ ఆలోచన కాదు. స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాలి, అది బాధ్యత, సామాజిక బాధ్యత. ఆ కార్యక్రమాల్లో కానీ పరంపర కానీ ఈ లయన్స్ క్లబ్ కూడా ఒక సంస్థ. మేము కూడా మాకు బిఎన్ఆర్ హెల్త్ ఫౌండేషన్ ఉంది, మేము కూడా మాకు వచ్చినంత సాయం చేస్తూ ఉంటాం. సో ఇది ఇట్లా చేస్తేనే సామాన్య మానవునికి సహాయం అందిస్తుంది, జరుగుతుంది. ప్రతిదీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన కరెక్ట్ కాదు. మనం సాధ్యంత వరకు కోటి మనిషికి సహాయం చేయాలని సంకల్పం ముఖ్యం.